మామూలుగా శ్రీ లక్ష్మి అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయండి రేపటి కోటేశ్వర్ లో అవ్వండి సంప్రదించవలసిన నెంబర్స్ రసాబాసాగా గ్రామ సభలు జులుం ప్రదర్శించిన టీడీపీ నేతలు తాము చెప్పినట్టే చేయాలంటే అధికారులపై రుబాబు వైఎస్ఆర్సీపీ సర్పంచులపై కూటమి నేతల దౌర్జన్యం పలు చోట్ల కూటమి నేతల మధ్య వాగ్వాదాలు అధికార పార్టీ నేతల రాజకీయ ప్రసంగాలతో విసిగెత్తిన ప్రజలు ముందుగా నిర్ణయించిన పల్లకే మమ అంటూ ఆమోదం ఇదంతా కామను ఇది గ్రామ సభలు అని ఏదో అద్భుతం జరుగుతున్నట్టు గ్రామ సభలు ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినట్టు ఇక ఇంతకుముందు గ్రామ లేనట్టు గ్రామ సభ ఎప్పుడో ఉంది డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీల్లో గ్రామ సభ ఒక ఆత్మ అది ఎప్పుడు ఒక రొటీన్ కార్యక్రమం దీన్ని ఏదో పెద్దగా మొత్తం మీద ఒక హైప్ అనమాట చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు అమరావతికి నిధులు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు గ్రామ సభలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు పోలవరం అవుతుంది ఈ అన్నీ ఆడ అయ్యేది లేదు మన లేదు ముందుకు పోయేది లేదు ఇదేది లేదు ఉట్టిదే ఇదంతా అనే ఒక కార్యక్రమానికి తప్పి గ్రామసభ ఏం కొత్తదే లేదా గ్రామసభ ఇంతముందు ఇంతకుముందు ఉన్న గ్రామ కదా కొత్తగా నువ్వు పెట్టి గ్రామ సభ దీంట్లో ఒరిగేది ఏముంది వచ్చేది ఏముంది ఏం లేదు ఉంటిది రసబసట అవతల పార్టీలో ఉంటే కొట్టడం దౌర్జన్యడం రుబాబు చేయటం పైన రుబాబు మేము చెప్పింది రాసుకోరా అనే పరిస్థితి ఇది అధికార పార్టీ నేతలు మైకులు పట్టుకొని మైకులు బయలుందా మాట్లాడారట అక్కడ ఉన్న జనాలకు ఏమర్థం కాదు గ్రామ సభ అన్నారు గ్రామాల సమస్యలు మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పోగొట్టం లేదా అక్కడ మండల నాయకులని జిల్లా నాయకుల్ని పోగటానికి పెట్టుకున్న కార్యక్రమం ఇది ఇట్లా ఇట్లా చేస్తే కాదు పరిష్కారం నిజంగానే గ్రామ సభలో ఉన్న సభ్యులు గ్రామ గ్రామస్తుల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తే వద్దు కానీ మీ రాజకీయ వాగ్వాదాలు రాజకీయ పార్టీల పంతాలు రాజకీయ పార్టీలు ఒకళ్ళ పైన ఒకళ్ళు విమర్శలు చేసుకుంటే మళ్ళీ అది ఒక రాజకీయ వేదిక గ్రామ సభ అంటే గ్రామ పంచాయతీ అంటే రాజకీయాలు ఉండవాడు యాక్టివల్గా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా సింబల్తో జరగవు పొలిటికల్ పార్టీ సింబల్తో జరగవు రాజకీయాలకు సంబంధం లేదు ఆ గ్రామంలో ఉన్న ప్రతి గ్రామ ప్రతి గ్రామంలో ఉన్న ఓటరు గ్రామ సభలో సభ్యుడు అది ఏ పార్టీ అని కావచ్చు కులం మతం ప్రాంతం దేనితో సంబంధం లేదు అట్లాంటి గ్రామ సభ పవిత్రంగా జరగాల్సింది మొత్తం రసభాసగా జరిగిందట దీనికి ఒక వార్త సాక్షి పేపర్లు ఇచ్చింది